ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులలో ఒకరు సుహాస్ యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కమిడియన్ రోల్స్ లో నటిస్తూ హీరోగా కలర్ ఫోటో వంటి జాతీయ అవార్డుని గెలుపొందిన చిత్రంలో నటించి విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కేవలం అలాగే హీరో రోల్స్ మాత్రమే కాదు నెగిటివ్ రోల్ లో కూడా మెప్పించగలను అని గతేడాది చివరిలో విడుదలైన అడవి శేష సినిమా హిట్ ద్వారా నిరూపించుకున్నాడు ఇప్పుడు లేటెస్ట్ గా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరోగా నటించి పెద్ద హిట్ కొట్టేశాడు శుక్రవారం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఆ విధంగా హీరోగా నటించి రెండు సక్సెస్ లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం సుహాస్ పంతొమ్మిది విజయవాడలోని కేబిఎన్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పట్టా పొందాడు ఇక ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ సినిమా మీద ఉన్న పిచ్చి కారణంగా ఎలా అయినా నటుడు అవ్వాలనే తపనతో ఇండస్ట్రీకి వచ్చాడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తే ఎలా ఉంటుందో తెలిసిందేగా సినిమాలో నటించాలనే కళతో బంగారం లాంటి కెరీర్ ని వదులుకొని అవకాశాలు లేక ఇప్పటికీ కృష్ణనగర్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సుహాస్ కూడా అలా అవకాశాల కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు లెక్కలేనని ఆడిషన్స్ కూడా చేశాడు కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవలేదు అలా కెరీర్ లో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో సుహాస్ కి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఛాయ్ బిస్కెట్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు వాటిలో ది అతిథి అనే షార్ట్ ఫిలిం పెద్ద హిట్ అయింది దీంతో సుహాస్ తాను కోరుకున్న ఫేమ్ అయితే బాగా దక్కింది ఆ తర్వాత అదే ఛాయ్ బిస్కెట్ ఛానల్లో లో కళాకారుడు అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు అయింది హిట్ అవడంతో డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాడు ఇతనిలో మంచి కామిక్ టైమింగ్ ఉందని గమనించిన ప్రముఖ దర్శకుడు హను రాఘవ్ పూడి తాను శర్వణంతో తీసిన పడిపడి లేచే మనసు అనే చిత్రంలో ముఖ్యమైన పాత్రనిచ్చాడు సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఆయనకి మంచి పేరైతే వచ్చింది అలా షార్ట్ లో నటిస్తూనే మరో పక్క సినిమాలో తనకి వచ్చిన అవకాశాలని వదులుకోకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు అలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న సుహాస్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఈ సినిమాలో డిటెక్టివ్ గా చాలా చక్కగా నటించాడు సుహాస్ ఆయన క్యారెక్టర్ కూడా బాగా క్లిక్ అయింది ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా సుహాస్ గురించి ప్రత్యేకంగా సుహాస్ మేక్స్ యాన్ ఇంప్రెసివ్ డిటెక్టివ్ బాబీ అని ఒక ఆర్టికల్ ని ప్రచురించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు సుహాస్ ప్రతిభ ఎలాంటిదో అనేసి ఇక ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన మజులే చిత్రం తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ సినిమా బాగా హిట్ అవడంతో సుహాస్ ని అందరూ మజులే సుహాస్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఇక అక్కడి నుండి సుహాస్ సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది ఇప్పుడు అతగాడు ఏ స్థానంలో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం సుహాస్ కి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ ప్రకారం ఆయన ఒక్కరోజు షీట్ రెండు లక్షల రూపాయలతో సమానమని చెప్పొచ్చు అదే హీరోగా అయితే యాభై లక్షల రూపాయల వరకు డిమాండ్ చేసే రేంజ్ కెదిగాడట ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన రైటర్ పద్మభూషణ్ కూడా పెద్ద హిట్ అవడంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది ఇలాగే విభిన్నమైన పాత్రలతో ముందుకు పోతే సుహాస్ కి ఖచ్చితంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చూడాలి మరి ఆయన రేంజ్ ఎలా మారబోతుంది అనేది